ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడంపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ రోప్ పేరుతో ఫుట్పాత్ పై ఆక్రమణలు తొలగిస్తున్నారు. ముందుగా ఫిల్మ్ నగర్ నుంచి టోలీ చౌకి మ్యాజెస్టిక్ గార్డెన్ వరకు ఆపరేషన్ రోప్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇందులో పాల్గొంటున్నారు. రోడ్డుకి అడ్డంగా ఫుట్పాత్లపై నిర్మాణాలు షాపులు ఏవైతే నిర్మించి ఉన్నాయో వాటిని తొలగిస్తున్నారు. నగరంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలో ఆపరేషన్ రోప్ నిర్వహించాలని పోలీసులు భావిస్తున్నారు. రైట్, అది ఆపరేషన్ రోప్ ప్రారంభించారు. ఆల్రెడీ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ఆపరేషన్ రోప్ అనేది జరుగుతూ ఉంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏంటి, ఏదైతే ట్రాఫిక్ ఉందో వాటిని, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు ఈ ఆపరేషన్ రోప్ నిర్వహిస్తున్నారు, స్టార్ట్ చేశారు. మన అక్కడ ఉన్న షాప్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అగ్రి అవుతున్నారా, లేదంటే ఏంటి అక్కడ సిచ్యువేషన్? రైట్ సౌజన్య, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో చాలా దూసుకుపోతుందని చెప్పాలి. హైదరాబాద్లో నివసించే వారికి అనుగుణంగా కూడా వాహనాల సంఖ్య మరింత పెరిగింది. సో హైదరాబాద్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనికి తోడు కూడా హైదరాబాద్ సిటీలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సో ట్రాఫిక్ పోలీసులు కూడా ఇదంతా కూడా పరిశీలించారు. హైదరాబాద్ సిటీలో వాహనదారులు రాకపోకలు సాగించాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే నడవాలంటే కూడా నడవలేని సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ సిటీలో రోడ్లు చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి. అలాగే ఫుట్పాత్లు కూడా ఆల్మోస్ట్ ఆక్రమణలకు గురాయి. సో ఆపరేషన్ రోప్లో భాగంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ రోప్ అనేది స్టార్ట్ చేశారు. గత సెప్టెంబర్ నెల నుంచి కూడా ఈ ఆపరేషన్ రోప్ మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతానికి మనము ఫిలిం నగర్ వద్ద ఉన్నాము. ఈరోజు ఫిలిం నగర్ నుంచి టోలీ చౌకీ వరకు కూడా సుమారు కిలోమీటర్ దూరంలో ఆపరేషన్ రోప్లో భాగంగా ఫుట్పాత్ పైన ఏవైతే నిబంధనల విరుద్ధంగా ఆక్రమణలకు లోనవుతూ ఉంటాయి, అంటే చిరు వ్యాపారస్తులు కావచ్చు, అలాగే వ్యాపారులు ఈ ఫుట్పాత్ అంతా కూడా ఆక్రమించుకుని వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాహనాలు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కంజెస్టెడ్ ఏర్పడుతూ ఉందో, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు అలాగే రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఆపరేషన్ రోప్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ మాసం నుంచి కూడా ఇది కొనసాగుతుంది. అయితే యాక్ట్ 39 క్లాస్ బి ప్రకారంగా పరిశీలిస్తే కూడా సగటు మానవునికి నడిచేందుకు రైట్ ఉందన్నమాట. అంటే రైట్ టు వాక్ అనేది చాలా ఇంపార్టెంట్ హైదరాబాద్ సిటీలో. మెట్రో సిటీ లాంటి సిటీలో వాహనాలు ఇప్పటికే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సగటు మానవుడు నడవలేని సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సో ఆపరేషన్ రోప్లో భాగంగా అక్రమాలను తొలగిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు, అలాగే ట్రాఫిక్ను కూడా తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ రోప్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు ఫిలిం నగర్ వద్ద ఎవరైతే వ్యాపారులు ఫుట్పాత్లు ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారో వాటన్నింటినీ కూడా షెడ్లను ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కూడా తొలగిస్తా ఉన్నారు జేసీబీల ద్వారా. అలాగే వీరిపైన కూడా మొదట వారి కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కూడా వారు వినని పక్షంలో ఈరోజు జేసీబీ సహాయంతో ఎక్కడికక్కడ కూడా నీలమట్టం చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే ఫిలిం నగర్ నుంచి టోలీ చౌకీ వరకు అంటే కిలోమీటర్ వేరే కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. హైదరాబాద్ సిటీలో చాలా వరకు కూడా ఫుట్పాత్ల పైన కూడా ఆక్రమణలు గురయ్యాయి కాబట్టి వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు. అలాగే వినని పక్షంలో వారిపైన కూడా కేసులు కూడా నమోదు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఫిలిం నగర్ నుంచి టోలీ చౌకీ వరకు కూడా ఆపరేషన్ రోప్ అయితే స్టార్ట్ అయింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ నేతృత్వంలో ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ ప్రసాద్ అలాగే మరికొంతమంది పోలీస్ అధికారులు ఆపరేషన్ రోప్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో నిత్యం వాహనాల రద్దీ పెరుగుతోంది. దీనికి సరిపడ రహదారులు లేవు. ఉన్న రహదారులు కూడా దర్జాగా ఆక్రమణలకు గురయ్యాయి. వ్యాపారాలు సాగిస్తా ఉన్నారు. సగటు మానవుడు నడవలేని సిచ్యువేషన్ ఉంది. ఫుట్పాత్ పైన నడవలేని పరిస్థితులు కనిపిస్తుంది. సో రాకపోకలు సాగించాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఫుట్పాత్ ఆక్రమణల పైన ఉక్కుపదం మోపుతున్నారు. ట్రాఫిక్ పోలీసు ఆదేశాల అంటే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా కూడా ఆపరేషన్ రోప్ అయితే కొనసాగుతుంది. సో ఇది నిర్విరామంగా నిరంతరంగా హైదరాబాద్లో ఆపరేషన్ రోప్ అనేది కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఆక్రమణలకు గురైన వ్యాపారాలు సాగిస్తున్నారో వాటిపైన కూడా స్పెషల్ ఫోకస్ చేస్తారు. సో మనతో పాటు మాట్లాడిన వెంకటేశ్వరరావు వారితో మాట్లాడారు. సార్, ఎలా ఉంది సార్, సత్ఫలితాలు ఎలా ఇస్తా ఉంది సార్? సార్ సెప్టెంబర్ నుంచి కూడా చేపడుతున్నారు కదా లైవ్ సార్, సెప్టెంబర్ నుంచి కూడా చేపడుతున్నారు ఎలా ఉంది సార్? ప్రస్తుతం అయితే ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు కూడా ఆపరేషన్ రోప్ తర్వాత వివరించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
సో మనం చూడొచ్చు టీ స్టాల్స్ అలాగే స్వెటర్స్ అలాగే ఎక్కడైతే ఈ ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా వరకు ఫుట్పాత్ పైనే ఏర్పాటు చేసుకుని వారందరూ కూడా వ్యాపారం కొనసాగిస్తా ఉన్నారు. సెప్టెంబర్ నుంచి కూడా హైదరాబాద్ సిటీలో చాలా ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ రూప్ అనేది కూడా కొనసాగుతుంది. దీనివల్ల సత్ఫలితాలు ఇస్తుందని మాత్రం పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరి చూడాలి, హైదరాబాద్ సిటీలో నడవాలంటేనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఫుట్పాత్ల పైన కూడా వాహనాలు దూసుకొస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ఒక చిన్న వాహనం అంటే ఒక టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ హైదరాబాద్ సిటీ రోడ్ పైన నిల్చుంటే తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఆపరేషన్ రోప్లో భాగంగా వీటన్నిటిని కూడా ఆక్రమణలు ఏవైతే గురయ్యో వాటన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నారు. జేసీబీల సహాయం ద్వారా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసుల సహాయంతో కూడా ఆక్రమణలకు గురైన చాలా వరకు ఫుట్పాత్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వస్తువులు కావచ్చు, సామాగ్రి కూడా వాటన్నింటిని కూడా తొలగిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఫిలింనగర్ నుంచి టోలీచౌకి మెజిస్ట్రేట్ గార్డెన్ వరకు కూడా రెండు వైపులా కూడా ఆపరేషన్ రోప్ అయితే కొనసాగుతుంది. ట్రాఫిక్ పోలీసులు, అధికారులు వీరందరూ కూడా పాల్గొంటూనే ఉన్నారు. కాబట్టి రహదారులకు అడ్డంగా ఏవైతే వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటారు అంటే ట్రాఫిక్ జామ్, వారు ఫుట్పాత్ పైన వ్యాపారం బిజినెస్ చేస్తున్న క్రమంలో రోడ్ పైనే పార్కింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. స్కూల్స్ అలాగే కార్యాలయాలు వెళ్లే వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఈ ఫుట్పాత్ల ఆక్రమణల వల్లే జరుగుతుందని ఎక్కడైతే నివేదిక అందిందో దీని కారణంగా కూడా పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు, జరిమానాలు కూడా విధిస్తూ ఉన్నారు. కానీ చిరు వ్యాపారులు మాత్రం ఎక్కడ కూడా వీటిలో ప్రస్తుతమైతే అవగాహన కలిగిస్తున్నప్పుడు మాత్రం వారి తీరులో ఎలాంటి మార్పు రాలేదు. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి క్రమంలో ఫుట్పాత్లు కూడా ఎక్కడైతే ఆక్రమించుకొని వ్యాపారులు తమ వ్యాపారం కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటారో క్రేన్ల సహాయం ద్వారా కూడా వాటిని తొలగించాలంటే ట్రాఫిక్ పోలీసులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఆపరేషన్ రూప్ అనేది మంచి సత్ఫలితాలు ఇవ్వాలని కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ సిటీలో ఎక్కడైతే ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతాయో, ఎవరైతే వ్యాపార కార్యకలాపాలు సాగిస్తారో వారిపైన కొరడా జల్పిస్తున్నారు. పోలీసులు మాత్రం వారికి వారిపైన కూడా చర్యలు తీసుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సజ్జనే దగ్గర లేటెస్ట్ అప్డేట్ ఫోర్ టు స్టూడియో. ఎస్ కిరణ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.